కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఇన్ని రోజులు పెద్ద వర్షాలు లేవు. అరకొర వర్షాలకు రైతులు పంటలు వేసుకుంటున్నారు. రెండు సేల్లో పట్టుక మాట్లాడు అయ్యమని మాట్లాడితే ఆడు మాట్లాడదులే. ఇన్ని రోజులు వర్షాలు లేక పత్తి ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు 3 రోజులు అకాల వర్షాలకు కురుస్తున్న నీటి ప్రవాహానికి ఇన్ని రోజులు వర్షాలు లేక పంటలు ఎండిపోవడం జరిగింది. 3 రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు వరద ప్రవాహానికి పంట ఇలా నీట మునగడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఆలరివి మండలంలో పత్తి పంట నీటి ప్రవాహానికి ఇలా నీట మునగడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ రైతులకు అండగా ఉండాలని బిలేహాల్ గ్రామంలో రైతులు కోరుతున్నారు. చూడండి, వరద ప్రవాహానికి పంట ఇలా నీటి పాలైంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆలేరు మండలం బిలేహాల్ గ్రామం. ఇన్ని రోజులు వర్షాలు లేక పత్తి ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పత్తి నీటి ప్రభావంతో నీటిలో మునిగిపోవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇన్ని రోజులు వర్షాలు లేక పంటలు ఎండిపోవడం జరిగింది. 3 రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు వరద ప్రవాహానికి పంట ఇలా నీట మునగడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఆలరివి మండలంలో పత్తి పంట నీటి ప్రవాహానికి ఇలా నీట మునగడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ రైతులకు అండగా ఉండాలని బిలేహాల్ గ్రామంలో రైతులు కోరుతున్నారు. చూడండి, వరద ప్రవాహానికి పంట ఇలా నీటి పాలైంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆలేరు మండలం బిలేహాల్ గ్రామం. ఇన్ని రోజులు వర్షాలు లేక పత్తి ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పత్తి నీటి ప్రభావంతో నీటిలో మునిగిపోవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇన్ని రోజులు వర్షాలు లేక పంటలు ఎండిపోవడం జరిగింది. 3 రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు వరద ప్రవాహానికి పంట ఇలా నీట మునగడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఆలరివి మండలంలో పత్తి పంట నీటి ప్రవాహానికి ఇలా నీట మునగడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ రైతులకు అండగా ఉండాలని బిలేహాల్ గ్రామంలో రైతులు కోరుతున్నారు. చూడండి, వరద ప్రవాహానికి పంట ఇలా నీటి పాలైంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆలేరు మండలం బిలేహాల్ గ్రామం. ఇన్ని రోజులు వర్షాలు లేక పంట ఎండిపోవడం జరిగినది. ఇప్పుడు కురుస్తున్న 3 రోజులు అకాల వర్షాలకు పంట నీటిలో మునగడం జరిగినది. దీనిపై ప్రభుత్వము చర్య తీసుకొని రైతులకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అకాల వర్షాలు కురవడంతో నీటి ప్రవాహానికి పంట కొట్టుకుపోతుంది. అకాల వీడియో ఆన్ చేస్తుంది.